ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. అతిపెద్ద జిల్లా అయిన అలహాబాద్ కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీతో పాటు వెనకబడ్డ ప్రాంతమైన బుందేల్ఖండ్ లోని మొత్తం 53 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 680 మంది అభ్యర్థుల జాతకాలను ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు ఓటర్లు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం యూపీలో త్రిముఖ పోరు జరుగుతుండగా ఈసారి పోలింగ్ జరుగుతున్న మూడు ప్రాంతాల్లో మూడు పార్టీలకు బలముంది. దీంతో తమ పట్టు నిలుపుకునేందుకు పార్టీలన్నీ శాయశక్తులను ఒడ్డాయి. మొత్తం 53 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 680 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 61 మంది మహిళా అభ్యర్థులున్నారు. 1,84,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సోనియాగాంధీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీలో కూడా ఇవాళ పోలింగ్ జరగనుంది. దీంతో రాయ్‌బరేలీ అమేథీ లోక్సభ నియోజకవర్గాల ప్రజలకు సోనియాగాంధీ లేఖ రాశారు. తమ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు అభివృద్ధి కాకుండా మోడీ సర్కారు అడ్డుకుంటోందని ఆరోపించారు సోనియా. యూపీలో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న సోనియా పోలింగ్కు ముందు లేఖ రాయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక సమాజ్వాదీ పార్టీకి మంచి పట్టున్న అలహాబాద్లో ఈసారి ఎవరు బాగా వేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఒక్క అలహాబాద్ నియోజకవర్గంలోనే 26 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీళ్లల్లో అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు రిచా సింగ్ కూడా ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారామే. అలాగే గత రెండు పర్యాయాలుగా గెలుస్తున్న బీఎస్పీ సిట్టింగ్ ఎమ్మెల్యే పూజాపాల్ మూడవసారి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ బరిలోకి దిగారు. పైగా యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ ప్రసాద్ మౌర్యాది కూడా ఇదే జిల్లా. ఇలా పోటీ చేస్తున్న వాళ్లంతా ప్రముఖులు కావడంతో ఇక్కడ ఎవరు పట్టు సాధిస్తారనే ఆసక్తి నెలకొంది. బుందేల్ఖండ్లో బీఎస్పీకి పట్టుంది. దీంతో బలాన్ని నిరూపించుకునేందుకు మాయావతి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ 53 స్థానాల్లో ఎస్పీకి అత్యధికంగా 24 సీట్లు దక్కాయి. బీఎస్పీకి 15, బీజేపీకి 5 స్థానాలు దక్కగా కాంగ్రెస్ 6 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయో చూడాలి.